దేశవ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం అయ్యిందంటే చాలు, జనాలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే జూ పార్కుల్లో జంతువుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మండుతున్న ఎండలతో మూగజీవాలు నీరసించిపోతున్నాయి. ఇవేమెండల్రా నాయన అంటూ కాస్త చల్లటి గాలి కోసం ఎదురు చూస్తున్నా. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ జూ పార్కుల్లో మూగజీవాలకు ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో గోరఖ్పూర్లోని షాహిద్ అష్ఫాకుల్లా ప్రాణి ఉద్యాన పార్క్లో ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. జూలో ఉన్న పలు ఎన్క్లోజర్ల వద్ద కూలర్లు, కూలర్ ఫాగ్ మెషిన్లు, వాటర్ స్ప్రింక్లర్లను బిగించారు. అలాగే పలు చోట్ల గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేశారు. దాంతో జూలో వాతావరణం చల్లగా మారడంతో అటు జంతువులే కాదు సందర్శకులు కూడా హాయిగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా పెద్ద పులులు, సరీసృపాలు, ముళ్ల పందులు, గుడ్లగూబలు ఉండే ఎన్క్లోజర్ల వద్ద కూలర్లు ఏర్పాటు చేయడమే కాకుండా పైకప్పులను తుంగ గోనె సంచులతో కప్పి వాటిని నీటితో తడుపుతున్నారు. అన్ని వేళలా జంతువులకు నీటిని అందుబాటులో ఉంచుతూ వాటిని వడదెబ్బ నుంచి కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా అధికారులు చేసిన ఏర్పాట్లతో మూగజీవాలు హాయిగా సేద తీరుతున్నాయి.